Hi everyone. In this video of ours, rethrowing an exception in C++. ఈ వీడియోలో రీథ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఈ కాన్సెప్ట్ పైన ఒక ఐడియా వస్తుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మొదటిగా మీకు చూడొచ్చు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో తీసుకుందాం. సో రీథ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? రీథ్రోయింగ్ ఎక్సెప్షన్ ఈజ్ పాసిబుల్ వేర్ యు హ్యావ్ అన్ ఇన్నర్ అండ్ అవుటర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు మిస్టర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంటే రీథ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఒక అవుటర్ ట్రైకాచ్ ఉండాలి, ఒక ఇన్నర్ ట్రైకాచ్ ఉండాలి. ఆ ఉంటేనే మనకి ఇక్కడ రీథ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఎక్సెప్షన్ టు బి థ్రోన్ ఫ్రమ్ ఇన్నర్ క్యాచ్ బ్లాక్ టు అవుటర్ క్యాచ్ బ్లాక్ ఇస్ కాల్డ్ రీథ్రోయింగ్ ఎక్సెప్షన్. అంటే ఇన్నర్ క్యాచ్ బ్లాక్ నుండి అవుటర్ క్యాచ్ బ్లాక్ లోకి ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తే దాన్ని రీథ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్. కొన్ని సింటాక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ రెక్టాంగిల్లో ఉన్నది ఇన్నర్ ప్యాకేజ్, అవుట్ సైడ్లో ఉన్నది అవుటర్ ప్యాకేజ్. సో ముందుగా ఈ ట్రై బ్లాక్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోపల ఇన్నర్ ప్యాకేజ్, అందులో ప్రో వాల్యూ చేసినప్పుడు దాని కరెస్పాండింగ్ క్యాష్ బ్లాక్ ఉంది. ఆ క్యాష్ బ్లాక్లో ఏవైనా స్టేట్మెంట్ ఎక్స్క్యూషన్ అయిన తర్వాత మళ్ళీ అతను రీత్రో అవుతుంది. అంటే ఇక్కడ త్రో అయింది, ఇక్కడికి వచ్చి క్యాచ్ చేసుకొని మళ్ళీ త్రో చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా క్యాచ్ బ్లాక్లో ఎక్స్క్యూషన్ జరుగుతుంది. సింపుల్గా మీకు అండర్స్టాండ్ అవ్వాలంటే ఒక చిన్న రియల్ టైం ఎక్సాంపుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుందాం. సెకండ్ ఫ్లోర్లో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్గా సిమెంట్ బస్తాలు కానీ లేదంటే ఇటుక పెళ్ళి కానీ ఇలాంటివన్నీ పైకి తీసుకొని వెళ్తారు లేబర్స్. ఫస్ట్ ఒక మైనా కింద ఏం చేస్తాడు, దాన్ని తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ వరకు ఒక అతను తీసుకెళ్తాడు. అక్కడ అనుకో అతను పికప్ చేసుకుని సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తాడు. ఫైనల్ అక్కడ ఎక్స్క్యూషన్ జరుగుతుంది. సేమ్ వే ఇక్కడ కూడా అలాంటిది. ఒక ఎక్సెప్షన్ త్రో అయినప్పుడు ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకొని మళ్ళీ త్రో చేస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ మనం రీథ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్. అంటే ఇక్కడ కంపల్సరీగా ఒక ఇన్నర్ ట్రై బ్లాక్ ఉండాలి, ఇన్నర్ ట్రై క్యాచ్ ఉండాలి, ఒక అవుటర్ ట్రై క్యాచ్ ఉండాలి. ఇలా ఉంటే మనకు రీథ్రోయింగ్ అనే ఎక్సెప్షన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇన్నర్ ట్రై బ్లాక్తో త్రో అయిన ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్తో వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రీత్రో అయింది. ఆ రీత్రో అయిన దాన్ని అవుటర్ క్యాచ్ బ్లాక్ యాక్సెప్ట్ చేసుకొని అక్కడ ఎక్స్క్యూషన్ జరుగుతుంది. ఇది మనకు రీత్రోయింగ్ అనే ఎక్సెప్షన్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 1 ఇస్తుంది. సో ఇక్కడ ఇది అవుటర్ ట్రై క్యాచ్, ఇది అవుటర్ ట్రై ఇక్కడ నుండి. సో అందులో ఇది ఇన్నర్ ట్రై బ్లాక్, ఇన్నర్ ట్రై బ్లాక్లో త్రో ఏ అన్నారు. అంటే 1ని మనం ఇక్కడ త్రో చేస్తాం. త్రో చేసిన 1ని క్యాచ్ చేసుకోవడానికి ఇమీడియట్గా క్యాచ్ బ్లాక్. సో ఇక్కడ ఏ అనేది ఇంటిజర్ కాబట్టి ఇక్కడ ఇంటి ఎక్స్ తీసుకుంటుంది. ఈ ఏ వచ్చేసి ఎక్స్లో ఫోర్. సో ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఈ క్యాచ్ బ్లాక్ ఏం మాట్లాడదు, ఎక్సెప్షన్ ఇన్ ఇన్నర్ ట్రై క్యాచ్ బ్లాక్ త్రో ఎక్స్. ఈ ఎక్స్లో వచ్చిన వ్యాలు మళ్ళీ త్రో చేస్తుంది. సో టోటల్లీ ఈ ట్రై బ్లాక్ ఏం జరుగుతుంది ఇన్నర్ ట్రై బ్లాక్ అంటే ఎక్స్ అనే వ్యాలు త్రో అవుతుంది. సో ఈ ఇన్నర్ బ్లాక్ నుండి వచ్చిన ఈ ఎక్స్ వ్యాల్యూ అవుటర్ ట్రై బ్లాక్లో వచ్చింది.
సో మరి ఈ ఔటర్ ట్రయల్కి సంబంధించిన క్యాచ్ క్లాస్ ఎక్కడ ఉంది అసెంబ్లీ ఎక్కడ ఉంది? సో ఈ ఎక్స్ అనేది వచ్చేసి మళ్ళీ ఈ ఎన్లో స్టోరేజ్ ఫైనల్గా మళ్ళీ ఇందులో ఏమాస్తుంది ఎక్సెప్షన్ ఔటర్ ట్రయల్ క్లాస్లో ఇది ఎక్సెప్షన్ జరిగింది. సో టోటల్లీ ఫైనల్లీ ఫైండ్ అవుట్ అవుతాం ఇలా ఎగ్జిబ్యూషన్ జరుపుతాం. టోటల్గా ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిబ్యూషన్ చేస్తే మనకు అవుట్ ఏం వస్తుంది అంటే ఫస్ట్ ఈ క్యాచ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఈ క్యాచ్ క్లాస్ కూడా ఎగ్జిబ్యూషన్ జరిగిపోతుంది. సో దీన్ని మనము డేస్ బ్లెబ్బెస్లో ఎగ్జిబ్యూషన్ చేద్దాం. సో దీన్ని నేను కాపీ చేసి సో ఫైల్లోకి వెళ్ళండి, సో ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేస్తాం. సో ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్ ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ టైప్ సి బ్లెబ్బెస్ సేవ్. ఫస్ట్ ఏం చేయాలన్నా కంపైలేషన్ చేయాలి. సో కంపైల్ నో ఎర్రర్స్ దెన్ రన్. రన్ చేయగానే మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఏం జరుగుతుంది, ఇన్నర్ ట్రైబ్ లాగా ఎగ్జిక్యూట్ అయింది, అవుటర్ ట్రైబ్ లాగా ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఇన్నర్ ట్రై క్యాచ్ ఎగ్జిక్యూట్ అయింది, అవుటర్ ట్రై క్యాచ్ ఎగ్జిక్యూట్ అయింది, ఫైనల్లీ ఇన్ సాఫ్ ఇన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయింది. అంటే ఇన్నర్ ట్రైబ్ లాక్లో ఉన్న ఎక్సెప్షన్ అవుటర్ ట్రైబ్ లాక్లోకి వచ్చి అక్కడ ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ జరిగిపోయింది. ఇలా మనము రీథ్రోయింగ్ అండ్ ఎక్సెప్షన్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.